మెరుగవుతాయా అంటూ నిలదీశారు. విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థం లేని చర్య అంటూ విమర్శించారు. ఇక హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాల్సి వస్తే వైద్య శాస్త్రంలో ఎనలేని కృషి చేసిన ప్రముఖ శాస్త్రజ్ఞుడు తెలుగువాడు అయిన ఎల్లప్రగడ సుబ్బారావు పేరు పెట్టొచ్చు కదా అని పవన్ సూచించారు. అసలు ఈ నాయకులకు ఎవరికైనా ప్రపంచ గుర్తింపు పొందిన శాస్త్రజ్ఞుడు మల్లయ్య ప్రగడ సుబ్బారావు గుర్తున్నారా అంటూ పవన్ ప్రశ్నించారు. ఇక సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ తమిళనాడు రాజకీయాలను ప్రస్తావిస్తూ మరో ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తారు. మన పక్క రాష్ట్రం తమిళనాడులో సీఎం స్టాలిన్ మాజీ సీఎం జయలలిత బొమ్మలతో ఉన్న స్కూల్ బ్యాగులను పంపిణీ చేసి తన ఔన్నత్యాన్ని చాటితే, మనమేమో ఇక్కడ పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ నానా యాగి చేస్తున్నామని సీబీఐ మాజీ జేడీ ఎద్దేవా చేశారు. మనకు కావాల్సింది వ్యవస్థల రిపేరు కానీ పేర్ల మార్పు కాదంటూ హితవు పలికారు.